నిజామాబాద్. గద్వాల్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న ఆకాంక్ష నెరవేరాలని కోరుతూ మాజీ మంత్రి డీకే అరుణ కార్యసిద్ధి హోమం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల్లోని తేరు మైదానంలో హోమం జరిగింది. తుంగభద్ర, కృష్ణ నదుల మధ్య ఉన్న గద్వాల పట్టణానికి జిల్లాకు కావాల్సిన అన్ని హంగులు పుష్కలంగా ఉన్నాయని డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ మాజీ మంత్రి డీకే అరుణ కార్యసిద్ధి హోమం నిర్వహించారు. గద్వాల పట్టణంలోని తేరు మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగం కొనసాగింది. మొదటిరోజు గణపతి పూజలు నిర్వహించగా ఇవాళ సకల దేవతల అనుగ్రహం కోరుతూ ఆంజనేయస్వామి పాశుపతి సంపుటి కరుణతో కార్యసిద్ధి హోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో పాటు నడిగడ్డ ప్రాంత చిరకాల కోరిక నెరవేరాలని యాగాన్ని చేస్తున్నట్లు మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. నడిగడ్డ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని, భవిష్యత్ తరాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ఉన్న గద్వాల పట్టణానికి జిల్లా అయ్యే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. నడిగడ్డ ప్రాంత నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలు గద్వాల జిల్లాగా ప్రకటించాలంటూ యాగంలో పాల్గొన్నారు.